అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎక్కడ కనిపించలేదు, ఎందుకు రీజన్? ఎందుకు కనిపించలేదు? నువ్వు చూడలేదు? నేను చూస్తూనే ఉన్నా, కనిపించలేదు. నీకు నాకు పెళ్ళంట టామ్ టామ్ అని సినిమా చేశాను హీరోయిన్ కింద. అంటే సీజన్ టూలో బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక సెటిల్ ఇద్దరు ముగ్గురికి మాత్రమే అది ప్లస్ అవ్వలేదు. అందులో నువ్వు ఒక దాని. బిగ్ బాస్ అనేది నాకు లైఫ్ కావాలి, కెరియర్ కావాలని వెళ్ళలేదు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలని వెళ్ళాను. అమ్మ మనుషులు చెల్లెమ్మ అని పిలిచి ఒకలాగిలాగ ఉంటాడు, నా కూతురులా ఉంటా అన్నప్పుడు ఇంకొకలా ఉంటారు. సో మనుషులు ఒక గేమ్ కోసం కూడా క్యారెక్టర్ చంపేసుకుని బతికేస్తారు. బయటకు వచ్చాక బిగ్ బాస్ నన్ను ఒక టిష్యూ పేపర్లో వాడుకుని పడేశారు. అంటే ఉన్నది ఉన్నది చెప్పేశా, వాళ్ళకి నచ్చలేదు. తర్వాత నన్ను ఏ షోస్కి, బిగ్ బాస్ వాళ్ళు చేసిన షోస్కి దేనికి నన్ను పిలవలేదు. అండ్ బిఫోర్ కొంచెం మోడలింగ్లో బిజీ కనిపించావు. మిస్ ఇండియా ఫైనలిస్ట్, అంతకుముందు మిస్ ఆంధ్ర, మిస్ హైదరాబాద్, ఇవంతా వచ్చి తర్వాత ఆ మోడలింగ్ సైడ్ కూడా పక్కన పెట్టేసింది. ఒక 1 ఇయర్ ముందు కూడా చాలా డిప్రెషన్లో ఉండే నేను. ఎందుకు నచ్చారు, ఎందుకు బ్రేకప్ అయింది? యాక్చువల్లీ అమ్మ ఒకడి కోసం మనం బాధపడడం ఏంటి, ఒకరి కోసం మనం ఏడవడం ఏంటి? కానీ వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు సంజన యూజ్ చేసుకోలేకపోతున్నాను? యాటిట్యూడ్, ఒగ్గురు, ఈగో. సో ఈ ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి? నేను ఫస్ట్ మెల్ట్ అవ్వను. సో వాళ్ళు అడిగింది, నువ్వు ఇవ్వట్లేదు. అది ఆడికి తెలుసు. ఫస్ట్ నన్ను ఆడిషన్ పిలిచారు అనుకో. ఇవి కాకుండా ఈ కాస్టింగ్ హౌస్ లీ కూడా ఉన్నట్టున్నాయి కదా. అంటే నేను అందంగా లేనా? ఉన్నా కదా. ఓకే, అప్పుడు అడుగుతారు కదా ఎవరో ఒకళ్ళు. ఎన్ని జరుగుంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్? మొత్తం కన వాళ్ళ లైఫ్ తో కంపేర్ చేస్తే మన నోటికి భయపడి తక్కువే జరిగాయి. సీజన్ టూ అప్పుడు ఒక కామనర్ గా, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా హౌస్ లోకి వెళ్ళి డబ్బులు ఎక్కడ? మా నాన్నగారు ఫార్మర్, ఒప్పుకుంటా. ఫార్మర్ కి ఎకరాలు పొలాలు ఉండకూడదా? దానికి డబ్బులు రాకూడదా? అంటే ఒక సినిమా తీసేంత డబ్బులు వస్తాయి. పెళ్ళి అయిపోయింది సంజనాకి, డివోర్స్డ్, ఇది ఒక రూమర్ ఉంది. అయితే అయింది, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? సో ఈ ఎమ్మెల్యే ఏంటి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నుంచోవడం ఏంటి, ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పొలిటికల్గా? డిపాజిట్ కూడా మొన్న జరిగిన ఈవెంట్లో చాలామంది బిగ్ బాస్ కండిషన్స్, మిగతా ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు. ఎవరు వచ్చారు? ఫొటోస్ మరి అంతమంది పెట్టారు, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు. చాలా ఎడిపొచ్చింది అని నిజంగా నేను పెద్దగా, నీకు తెలుసు నేను ఆడవను. చూద్దాం, నాకు షూటింగ్ ఉంది, నాకు డేట్స్ లేవు, అంత బిజీ ఆర్టిస్టులు. మళ్ళీ ఏ సినిమాలు చేస్తున్నావు అంటే ఏ సినిమాలు లేవు కొంతమందికి. సో ఏం చూపించబోతున్నావు క్రైమ్ రీల్లో? యాక్చువల్లీ స్టోరీ వచ్చి ఇప్పుడు రీల్స్. హాయ్, హలో, నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐటర్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ బిగ్ బాస్ సంజన. ఆల్మోస్ట్ మనం ఒక 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక డైరెక్టర్గా చూస్తున్నాం, ఒక కామనర్గా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యి దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అటు మోడలింగ్ సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ టీంలోకి వచ్చి డైరెక్టర్గా ఒక సినిమా కూడా ఫినిష్ చేసింది. సో ఆ సినిమా గురించి అండ్ ఈ గ్యాప్ గురించి తన మాటలను తెలుసుకుందాం. హాయ్ సంజన. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్కి రెడీ అయిపోయింది సినిమా. కష్టపడి 1-2 ఇయర్స్ దాని మీద కూర్చుని స్క్రిప్ట్ రాసుకుని దాన్ని డైరెక్ట్ చేసి రిలీజ్కి తెచ్చేసావు. చాలా ఉంది డైరెక్షన్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, కానీ చాలా కష్టంగా ఉంది. అంటే ఇంత హార్డ్ వర్క్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇది కొత్త ఎక్స్పీరియన్స్. తర్వాత దీంట్లో నేర్చుకోవడానికి చాలా ఉంది. సో బాగుంది, ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అంటే మోడలింగ్ టు అందరూ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకు డైరెక్షన్? అంటే నేను నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ చాలా ఇంట్రెస్ట్, ఇష్టం అది. సో అలాగా ఆ రైటింగ్ నుంచి నేను గోస్ట్ రైటర్ కింద చాలా మూవీస్ రాసాను. తర్వాత నీకు నాకు పెళ్ళంట హీరోయిన్ కింద నేనే చేశాను, దానికి నేనే రైటర్ని. తర్వాత వేరే సినిమా ఒకటి చేశాను, దానికి నేను రైటర్ని. సో ఆ రైటింగ్ నుంచి నాకు డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చి డైరెక్షన్ చేయడం స్టార్ట్ చేశాను. క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ సినిమా అని టైటిల్ కూడా క్రైమ్ రీల్. ఈ గ్యాప్ ఎందుకు వచ్చేసింది? అంటే అప్పుడే బిగ్ బాస్ తర్వాతే ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా ఈ పాటికి అని. ఇప్పుడు అప్పుడు కూడా చేయొచ్చు, బట్ నాకు అంత ఎక్స్పీరియన్స్ రాలేదు అప్పటికి. సో ఎక్స్పీరియన్స్ వచ్చాక మొత్తం 24 క్రాప్స్ గురించి తెలుసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దామని. సో మొత్తం ఓవరాల్గా తెలుసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేశాను. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎక్కడ కనిపించలేదు, ఎందుకు రీజన్? ఎందుకు కనిపించలేదు? నువ్వు చూడలేదు? నేను చూస్తూనే ఉన్నా, కనిపించలేదు ఎక్కడ. లేదు లేదు, అంటే మేబీ కనిపిస్తూనే ఉన్నాను,
బట్ జనాలు ఎక్కువగా పట్టించుకోలేదేమో మేబీ అంతే. ఎక్కడ కనిపించింది నీకు నాకు పెళ్ళంట? టామ్ టామ్ అని సినిమా చేశాను హీరోయిన్ కింద, రెండు సినిమాలు అది సినిమా చేశాను. తర్వాత వేరే సినిమా కూడా చేశాను నేను, అది రిలీజ్ అవ్వలేదు, ఇంకా ల్యాబ్లోనే ఆగిపోయింది. ఎక్కడొక్కడ కనిపిస్తున్నాను కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో దానివల్ల సోషల్ మీడియాలో నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నాను. సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్. నాకేంటంటే రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి, గంటకొక స్టోరీ పోస్ట్ చేయాలి, ఇలాంటి థింకింగ్ ఉండదు నాకు. ఎప్పుడైనా నాకు మూడ్ వస్తే ఏదో మనుషులు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక పోస్ట్ పెడతా తప్ప ఎక్కువ లైక్స్ వచ్చేసేయాలి, సడన్గా ఉన్న వ్యూవర్స్ మొత్తం పెరిగిపోవాలి, అంటే ఏమన్నా మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ వచ్చేయాలి, ఇలాంటి థాట్స్ నాకేం లేదు. ఉన్న 10 మంది ఉంటే చాలు అన్న కాన్సెప్ట్ అనమాట. ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఎక్కువగా తెలియని జనాలకి. సో నా వరకు ఏంటంటే కూర్చున్నామా రాసుకున్నామా లేదా ఏదైనా కుదిరితే ఒక సినిమా చూసానా, ఆ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. అంటే సీజన్ 2లో బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక సెటిల్ కొంచెం ఆ టైం నుంచి ఎంతో కొంత బాగా కనిపించడము, వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరగడము, ఒక సూపర్ డూపర్ హిట్ సీజన్ మీది సీజన్ 2. సో ఆ సీజన్లో చాలా ఇద్దరు ముగ్గురికి మాత్రమే అది ప్లస్ అవ్వలేదు. అందులో నువ్వు ఒక దాన్ని కామనర్గా వెళ్ళి ఫస్ట్ వీక్లోనే బయటకు వచ్చావు, ఎలా చూడొచ్చు దాన్ని? ఇప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకుని అడుగుతున్నావు అంటే నాకు ప్లస్ అయినట్టే కదా అర్థం. సో అవ్వలేదని ఎలా చెప్తావు? అంటే నువ్వనే పర్సన్ వచ్చావు కాబట్టి నేను అడుగుతున్నా, లేకపోతే బయట కూడా మాట్లాడను కదా. ఓహో అలా అంటావా, మేబీ నేను అంటే విన్నర్స్నే మర్చిపోతున్నారు ఇప్పుడు జనాలు, అది కూడా ఫస్ట్ వీక్లో వచ్చేసావు కాబట్టి. ఒకటి ధనుష్ ఏంటంటే బిగ్ బాస్ అనేది నాకు లైఫ్ కావాలి, కెరియర్ కావాలని వెళ్ళలేదు, నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలని వెళ్ళాను. ఎక్స్పీరియన్స్ వచ్చింది దెన్ ఫైన్ చాలు, ఇంకొకటి తెలిస్తే ఏంటి తెలియకపోతాయి. ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ నుంచి అంటే అసలు ఇది ఫోన్ లేకుండా మనుషులు వేరే వాళ్ళ సంబంధం లేకోకుండా వేరే వాళ్ళతో అంటే తెలియని పర్సన్స్తో ఒక హౌస్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనుకున్నాను, ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే నా లైఫ్లో ఎప్పుడు టు బి ఫ్రాంక్ నేను ఎప్పుడు మొహం మీద మాట్లాడేస్తాను, నా ఫ్రెండ్స్ కూడా అలాగే తీసుకుంటారు, అలాగే మాట్లాడతారు. నా వెనక మాట్లాడే వాళ్ళని ఇన్ని కుట్రలు చేయడానికి అంటే ఆ బిగ్ బాస్ అనేది ఒక 3 మంత్స్ ప్రాసెస్ అంతే. 3 మంత్స్ తర్వాత మనందరం మనుషులమే, కానీ అక్కడ రియాలిటీస్ బయటకు వచ్చేసి మనుషులు అంటే ఒక గేమ్ కోసం రకరకాలుగా బిహేవ్ చేస్తారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చూసాను నేను అక్కడ. తర్వాత నేను చాలా మారాను, నేను నిజంగా మారాను. నేను అంతకుముందు ఒక రకంగా ఉండేదాన్ని, నేను నువ్వేంటి నువ్వేంటని. తర్వాత నేను తెలుసుకున్నాను, అమ్మ మనుషులు చెల్లెమ్మ అని పిలిచి ఒకలాగిలాగ ఉంటాడు, నా కూతురులా ఉంటా అన్నప్పుడు ఇంకొకలా ఉంటారు. సో మనుషులు ఒక గేమ్ కోసం కూడా క్యారెక్టర్ చంపేసుకుని బతికేస్తారు అన్నది కూడా బిగ్ బాస్లోనే చూశాను. దానివల్ల నేను చాలా తెలుసుకున్నాను. సో నాకు ఎక్స్పీరియన్సే, ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను నేను, ఇలా ఉంటారు మనుషులు అని అర్థమైంది. తర్వాత కొన్ని నా లైఫ్లో నేను చేంజెస్ చేసుకున్నాను అంతే. అండ్ బయటకు వచ్చాక బిగ్ బాస్ నన్ను ఒక టిష్యూ పేపర్లో వాడుకుని పడేశారు, ఇలాంటి స్టేట్మెంట్స్ అంత పాస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఆ పెయిన్ అనిపించింది. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏదైనా కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావనుకో, ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం వాట్ ఎవర్ ఏదైనా నేను ఇక్కడ నా హార్డ్ వర్క్ ఇవ్వాలి, హార్డ్ వర్క్ చూసాక నీకు ఏదైనా ప్రమోషన్ అది ఎక్స్పెక్ట్ చేస్తాం, దట్స్ ట్రూ కదా. అసలు నువ్వు కంపెనీలో జాయిన్ అవ్వడం కానీ 2 డేస్కి నీ అసలు పని ఏదో నీకు తెలియకోకుండా, నీ టాలెంట్ ఏంటో తెలియకోకుండా నేను తీసేశారనుకో, నీకు బాధ అనిపిస్తుంది కదా. సో బిగ్ బాస్ అంతే. ఇప్పుడు నాకు 1 వీకే ఇప్పుడు కామన్, అంటే నేను అప్పటికీ చెప్పేది ఇప్పటికీ చెప్పేది ఒకటే. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే కామనర్ కింద వెళ్ళాను నేను, ఎవరు అనేది ఎవరికి తెలియదు, నేను ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళందరూ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, అంటే టీవీలో చూస్తూనే ఉన్నారు వాళ్ళని. సో వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఉండరు కదా. అప్పుడు ఓటింగ్ ఎలా పడుతుంది, జెన్యున్గా అడుగుతున్నా ఎలా పడుతుంది? ఇప్పుడు కామనర్ అంటే నాకు ఒక 2-3 వీక్స్ ఇచ్చి ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగోకపోతే అప్పుడు మీరు అడగాలి. ఇచ్చిన 1 వీక్లో 3 డేస్ జైల్లో ఉన్నా, 3 డేస్ బయట ఉన్నా, నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నా. సో ఎలా తెలుస్తుంది నా టాలెంట్ ఏంటో అనేది? అప్పుడు నాకు ఫ్యాన్స్ ఎలా వస్తారు? మేబీ ఇంకొక వీక్ ఇచ్చి ఉంటే నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని అప్పటికి బాగోపోతే చేయాల్సింది. సో దానికి సీజన్లో ఇంకో ఇద్దరు కామనర్స్ కూడా ఉన్నారు కదా, ఫస్ట్ వీక్ మొత్తాన్ని పీక్ అదే మొత్తాన్ని పీకేస్తే ఇలాగే అవుతుంది అని చెప్పేసి ఉంచారేమో, మేబీ అయి ఉండొచ్చేమో అంతే. సో తర్వాత కూడా వాళ్ళు ఎవరితో టచ్లో లేవు, తర్వాత ఎక్కడ షోస్లో కానీ ఈవెంట్స్లో కానీ ఎక్కడ కనిపించలేదు. రీజన్ బిగ్ బాస్ ఇలా వాడుకుని వదిలేశారు, వాళ్ళ మీద ఇట్లా నెగిటివ్ కమెంట్స్ ఆ టైంలో చేయడమేనా? ఇది బిగ్ బాస్ వాళ్ళు నాకు వెళ్ళేటప్పుడే చెప్పారు, బిగ్ బాస్ గురించి మీరు నెగిటివ్గా మాట్లాడకూడదు, బిగ్ బాస్ వాళ్ళు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో మీకు అని చెప్పారు. నేను మాట్లాడేశా, అంటే ఉన్నది ఉన్నది చెప్పేశా, వాళ్ళకి నచ్చలేదు. తర్వాత నన్ను ఏ షోస్కి, బిగ్ బాస్ వాళ్ళు చేసిన షోస్కి దేనికి నన్ను పిలవలేదు, నిజంగా గ్రూప్లో నుంచి కూడా నన్ను తీసేశారు. సో అనుకున్నా నేను ఓకే అని లైట్ తీసుకున్నాను అంతే.
మామూలుగా అంటే కలుస్తున్నాం, నువ్వు నేను ఎలా కలుస్తుంటాం అప్పుడప్పుడు బర్త్డే పార్టీస్కి వీటికి అలా కలుస్తున్నాం తప్ప బిగ్ బాస్ వాళ్ళతో నాకు టచ్ లేదు, అస్సలు లేదు. అండ్ మీ సీజన్ వాళ్ళతో కూడా ఎక్కువ టచ్లు లేవు ఎందుకని? కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు, అందరూ లేరు. కొంతమంది తనిష్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. సో ఎవరైనా కనిపిస్తే సునాయన వీళ్ళందరూ ఎప్పుడైనా కనిపిస్తే బాగా చెప్తారు, కానీ రెగ్యులర్గా ఫోన్ చేసుకొని మాట్లాడే ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు సీజన్లో. అంటే ఏంటి తిన్నావా ఉన్నావా అలా ఏం లేదు. ఎప్పుడైనా అకేషనల్గా బర్త్డే ఉంది, నా బర్త్డేకి రా, నీ బర్త్డేకి ఇలాగా అని తప్ప రెగ్యులర్గా టచ్ అయితే ఎవరు లేరు. అంటే తర్వాత ఇప్పుడు ఆ షోకి మళ్ళీ వెళ్ళాలి, వెళ్ళొచ్చేమో, వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ట్రై చేద్దాం అని ఎప్పుడు అనిపించలేదు. చాలా ఇంకా అంతే, లైఫ్లో ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. అంటే ఒక్కసారి వెళ్ళినా బిగ్ బాస్ కంటెస్టెంటే, పది సార్లు వెళ్ళిన బిగ్ బాస్ కంటెస్టెంటే, దాంట్లో పెద్ద డిఫరెన్స్ చేంజెస్ ఏమి ఉండవు కదా. సో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం, చేశాను, దెన్ ఫైన్, సరిపోతుంది, ఐఎమ్ హ్యాపీ. అండ్ బిఫోర్ కొంచెం మోడలింగ్లో బిజీగా కనిపించావు, మిస్ ఇండియా ఫైనలిస్ట్, అంతకుముందు మిస్ ఆంధ్ర, మిస్ హైదరాబాద్, ఇవంతా వచ్చి తర్వాత ఆ మోడలింగ్ సైడ్ కూడా పక్కన పెట్టేసింది ఎందుకు? అంటే నా కెరీర్ నాకు తెలియలేదు నిజంగానే. ఒక్కసారి అనిపిస్తుంది ఎట్నుంచి వెళ్ళిపోయావో నాకే అనిపిస్తుంది. ఫస్ట్ నేను యాంకర్ని, తర్వాత మోడలింగ్కి వచ్చా, తర్వాత యాక్టింగ్కి వచ్చా, తర్వాత బిగ్ బాస్కి వచ్చా, తర్వాత డైరెక్షన్కి వచ్చా. సో చేంజెస్ చేసుకుని కొంచెం నా స్కిల్ డెవలప్ చేసుకుంటూ ప్రతిదానిలోకి వచ్చేసాను తప్ప పర్టికులర్ ఇదే అవ్వాలి, ఇది ఉంటేనే చేయాలి, ఇది లేకపోతే చెయ్యొద్దు, దీనికోసం వెయిట్ చేయాలి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. దొరికింది వే, దాని మీదే ఫోకస్ పెట్టుంటే మేబీ పాటికి ఆ ఫోకస్ పెట్టిన దాని మీద హైట్స్ లో ఉండేదాన్ని కదా యాక్టింగ్. మేబీ ఇంకా నాకు ఇంకా పెద్ద సక్సెస్ వెయిట్ చేస్తుందేమో, అదెందుకు అనుకోకూడదు కదా. 2019 బిగ్ బాస్ 18 నుంచి ఇప్పటికి ఒక 6 ఇయర్స్. అసలు ఏం జరిగింది లైఫ్ లో? అంటే చాలా జరిగినాయి లైఫ్ లో. లవ్ వచ్చింది, పోయింది, తర్వాత కోవిడ్ వచ్చింది, పోయింది, తర్వాత అన్నీ అన్నీ వచ్చాయిపోయాయి లైఫ్లో, కానీ నేను ఉన్నా అంతే. సో నా జస్ట్ ఉన్నా అంతే. తర్వాత నిజంగా ఒక 1 ఇయర్ ముందు కూడా చాలా డిప్రెషన్లో ఉండే, నేను చాలా డిప్రెషన్లో ఉండే. నువ్వు ఎందుకు నన్ను చాలాసార్లు చూస్తావు దగ్గర పార్టీస్లో, నేను ఎప్పుడు ఒక్కదానే ఉంటాను గుర్తుందా? ఎప్పుడైనా డల్లు కూర్చుంటా, అసలు ఎవరితో మాట్లాడను, నా టేబుల్లో నుంచి కూడా కదలను, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా నువ్వు? సో నా లోకంలోనే నేను ఉంటే ఆ మ్యూజిక్ వింటాను, ఆ టేబుల్లోనే ఉంటాను, పక్కన కూడా చూడను, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తుంటే. సో నా లోకంలోనే నేను ఉంటా. సో అలాంటి మనిషి ఒక 1 ఇయర్ తర్వాత ఐ చేంజ్, అంటే అరే రిలీజ్ అయ్యానమాట, రేపనగా ఏడుస్తా, బాధపడుతున్నా, కానీ ఏజ్ అయిపోతుంది కదా. సో మళ్ళీ నేను 1 ఇయర్ నాకు తిరిగేసి లేదు లేదు అంతా ఎరేజ్ చేసేద్దాం, మళ్ళీ 1 ఇయర్ తర్వాత వెళ్దాము, 1 ఇయర్ బ్యాక్ వెళ్దాము, ఏదన్నా సాధిద్దాము అని అనుకుంటే, అప్పటికి నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే, ఆ నా మైండ్ సపోర్ట్ చేయకపోతే లాస్ అయ్యేది నేను కదా. సో అవన్నీ పక్కన పెట్టేసా, యాచి అమ్మ ఒకడి కోసం మనం బాధపడడం ఏంటి, ఒకళ్ళ కోసం మనం ఏడవడం ఏంటి, చెల్ ఆ మొత్తం అంతా ఎరేజ్ చేసేసి నాకు సినిమా ఫోకస్, నీకు ఏది చేయాలని ఉంది అది చేసాయి, ఆ తప్పో ఒప్పో సెకండరీ, కానీ నీకు నచ్చింది చెయ్యి, అది ఒకవేళ సక్సెస్ అయ్యిందనుకో హ్యాపీ, లేదా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటావు, అది నెక్స్ట్ మళ్ళీ నువ్వు చేసేదానికి హెల్ప్ అవుతుంది. ఇదే ఫార్ములా స్టార్ట్ చేశాను, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను అంతే. ఈ లవ్ అండ్ మధ్యలో లవ్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డావని విన్నాను. నీ లైఫ్ లో ఉండవా ఏంటి? ఆశాలు అయ్యాక ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుంది, అదే పెద్ద పాపం అని నేను అనుకోను. కానీ మనుషులు నచ్చకపోతే మళ్ళీ ఏదో డిఫాల్ట్, కానీ నచ్చారు కాబట్టి మన పర్ఫెక్టే. సో నచ్చారు, తర్వాత సెట్ అవ్వలేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వద్దు అనుకున్నాం, దెన్ తన మ్యారేజ్ అయిపోయింది, హడకి హ్యాపీ. ఎందుకు నచ్చారు, ఎందుకు బ్రేకప్ అయింది? నచ్చడానికి నచ్చడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, వదలడానికి అన్ని కారణాలు ఉన్నాయి అంతే. అంటే ఆ కారణాలు ఏంటని తెలుసుకుంటే కొంచెం మాకు కూడా హెల్ప్ అవుతుంది అంతే. అది ఇప్పుడు చెప్పకూడదు, నీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నీకు తెలుస్తుంది. ఎన్ని రోజులు పట్టింది దాని నుంచి బయటకు రావడం? 1 ఇయర్ పట్టింది, 1 ఇయర్ టోటల్, 1 ఇయర్ మొత్తం డిప్రెషన్లోనే ఉండే. చెప్పానుగా మన లోకం ఒక్కటే, ఇంకా డిప్రెషన్, తర్వాత మైగ్రేన్ ఇన్ని స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ ఇంకా దానిలో ఆ పెయిన్లో కూర్చొని ఏదో సాధించాలన్నది వచ్చింది. తర్వాత నేను ఫస్ట్ నుంచే ఒక చాలామంది చెప్తుంటారు ఎవ్రీ పెయిన్ తర్వాత ఒక సక్సెస్ వస్తుంది అనేది, ఆ పెయిన్ తర్వాత నాకు నిజంగా సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత అనుకున్నాను నేను లవ్ గివ్ అనేవి పెట్టుకుంటే నీ లైఫ్లో ఏమీ పీకలేవు, ఇక ఆ ఎమోషన్లతోనే ఆగిపోతావు. నువ్వెప్పుడు
ఇవన్నీ వదిలేస్తావు, రిలేషన్స్, లవ్ ఇవన్నీ వదిలేస్తావు చూసావా, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇది నేను నేర్చుకున్నా. సో తర్వాత అనుకున్నా లైఫ్లో లవ్ చేయకూడదు, లైఫ్లో ఏ రిలేషన్స్కి బెండ్ అవ్వకూడదు. నీ నువ్వు నీలా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అనుకో, పెయిన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్వే అనుకో, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్, కేరింగ్, వాట్ ఎవర్, అది అన్నీ రానప్పుడు మనకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల మనకి డిప్రెషన్కి వెళ్తాం, అంటే మనలో మనమే కుంగిపోతాం. అసలే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకో, నువ్వు ఎలా పోతే నాకేం అనుకున్నావు అనుకో, హ్యాపీగా ఉండొచ్చు కదా, అంతే. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. సో ఆ పెయిన్ తర్వాత ఏం సక్సెస్ వచ్చింది? ఇప్పుడు నేను క్రైమ్ రీల్ నేను అనుకున్నంత ఇప్పటికి నేను ఏం వదలలేదు. నా ఈవెంట్ బోల్డ్ అండ్ సక్సెస్ అయింది. అంటే ఇప్పటికీ నువ్వు డైరెక్ట్ చేసావా అని నీ వరకు వచ్చింది అంటేనే, ఇలా చాలా మందికి వచ్చి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి, కాంటాక్ట్స్ వచ్చాయి, తర్వాత కంగ్రాచులేషన్ వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు విషెస్ చాలా ఎక్కువ వచ్చాయి, ఆఫర్స్ కూడా వచ్చాయి. అంటే ప్రొడ్యూసర్స్ వచ్చారు నాకు ఇంకో సినిమా చేయడానికి. సో త్వరలో సెకండ్ ఫిలిం కూడా స్టార్ట్ చేయబోతున్నా. అండి, స్టార్టింగ్ నుంచి మోడలింగ్ ఫీల్డ్లో కష్టాలే, తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేయడం, దాని తర్వాత లవ్లో ప్రాబ్లమ్స్, ఈ సినిమా స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్, ఏంది రీజన్స్ ఏంటి? ఏమో దేవుడు కొంతమంది కల్లా రాస్తాడేమో. నీ మొహం చూస్తే నీకు నేను ఏడిపించి బుద్ధి అవుతుంది అంటారు కొంతమంది, గిల్ల బుద్ధి అవుతుంది అని అనిపిస్తుంది కదా. సో దేవుడు కల అనిపించింది, గిల్లి నేను జోలపడాలి, నేను గిల్లి ఎప్పుడైనా చాక్లెట్ పెట్టాలి నోట్లో అనిపిస్తుందేమో. జోలపడే టైం రావట్లేదు కదా, అంటే ఇస్తున్నారు కదా. ఇప్పుడు వాట్ ఎవర్ ఇన్ని కోట్ల మందిలో సంజన ఒకటే బిగ్ బాస్కి వెళ్ళిందంటే అది మంచి ఆపర్చునిటీ కదా. అది నేను యూజ్ చేసుకుని యూజ్ చేసుకుపోయినా సెకండరీ, బట్ ఇచ్చారు అంటే దేవుడు ఇచ్చిందే కదా. సో అదే అనుకుంటాను నేను, ఏదో పెయిన్ ఇచ్చాడు, పెయిన్ తర్వాత చాక్లెట్ పెట్టాడు, తర్వాత మళ్ళీ పెయిన్ ఇచ్చాడు, చాక్లెట్ పెట్టాడు, మొత్తానికి వదిలేసి అని ఇప్పుడు సినిమా ఇచ్చాడు, తర్వాత సెకండ్ ఫిల్మ్ ఇచ్చాడు. కానీ వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు సంజన యూజ్ చేసుకోలేకపోతుంది? యాటిట్యూడ్, పొగరు, ఈగో, అన్ని అయి ఉండొచ్చు. ఏదో ఒప్పేసుకుంటున్నా ఉన్నాయని అన్ని, అవన్నీ జనాలు అనుకుంటున్నారేమో. నేను నాలా ఉన్నా, యాక్చువల్లీ నేను మారలేదు. నేనేంటంటే ఫస్ట్ వీక్ లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ పొగరు ఇవంతా వచ్చినాయి, అదంతా వదిలేస్తే నేను నాలా ఉన్నా. పక్కనోడికి ఎలా అనిపిస్తుంది నేను అంటే దాని కోసం నేను ఫీల్ అవ్వలేను. నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా, ఎందుకు నా గురించి ఇలా అనుకున్నావు, నా గురించి నువ్వు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ నాకు వద్దు అనుకున్నావు కదా, ఫైన్, బట్ నేను ఇదే, ఇంతే, ఇప్పటికీ అంతే, ఎప్పటికీ అంతే. సో నేను నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆ యాటిట్యూడ్కి, ఈగోస్కి పొగరు అనుకో, వాట్ ఎవర్, అది నా క్యారెక్టర్. సో దీనివల్ల నేను చాలా లాస్ అయ్యా. అంటే ఏం చెప్పాలి, ఈవెన్ బిగ్ బాస్, తర్వాత మూవీలు ఆఫర్స్, వాట్ ఎవర్, చాలా చాలా మిస్ అయ్యా. బట్ నాకు ఇప్పటికీ రిగ్రెట్ లేదు, ఎందుకంటే నేను నాలా ఉన్నా కాబట్టి. ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేంజ్ అయిపోయి అవన్నీ నెరవేరలేదు అనుకో, అప్పుడు నేను బాధపడేదాన్ని, చీ వీళ్ళ కోసం అనవసరంగా ఒక మెట్టు దిగజారి నేను ఏమీ సాధించలేదు అంటే ఆ లైఫ్ మొత్తం ఆ రిగ్రెషన్ ఉండేది నాకు. బట్ ఇప్పుడు నాకు లేదు, వెళ్ళాం వచ్చాం, ఫైన్, సక్సెస్ అవ్వలేదు, దానికేం చేస్తాం, అసలు వెళ్ళనోడు చాలా మంది ఉన్నారు, దానికేం చేస్తాం, అవునా కదా. సో అలా ఫీల్ అవుతాను. సో ఈ ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి, అంటే వచ్చిన ఆపర్చునిటీస్ అంతా వెనక్కి వెళ్ళిపోవడానికి? అండ్ లైక్ నేను ఫస్ట్ మెల్ట్ అవ్వను, బెండ్ అవ్వను. ఇవ్వను, అది ఆడికి తెలుసు. ఫస్ట్ నన్ను ఆడిషన్ పిలిచారు అనుకో, పిలిచి చూస్తారు, స్క్రీన్ టెస్ట్ చేస్తారు, బాగున్నారండి, ఈ కేటగిరీ సూట్ అవుతారు అన్నారు అనుకో, పేమెంట్ అడుగుతారు. నేను ఎప్పుడు పేమెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేయను, అది నా సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే, అది చూసుకుంటాను నేను. ఓకే అండి, ఇదండి అంటారు. తర్వాత మీకు ఒక 2 డేస్లో కాల్ వస్తుంది అంటారు. 2 డేస్ తర్వాత కాల్ రాదు, ఇంకా రాదు, ఇంకా అడప్పటికి గూగుల్ మొత్తం సెర్చ్ చేస్తాడు నా గురించి, ఇక రాదు కాల్, అర్థమైపోద్ది ఓకే 2 డేస్ తర్వాత రాలేదంటే ఈ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ వాడికి తెలుసు, మనం ఇవ్వము. సో ఖచ్చితంగా కాల్ చేయటం. ఇవి కాస్టింగ్ హౌస్ లీ కూడా ఉన్నట్టున్నాయి కదా మొత్తం లైఫ్లో, అంటే నేను అందంగా లేనా, ఉన్నా కదా, ఓకే, అప్పుడు అడుగుతారు కదా ఎవరో ఒకళ్ళు, అంతే. ఎన్ని జరుగుంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్? మొత్తం తక్కువే జరిగాయి, పక్కన వాళ్ళ లైఫ్తో కంపేర్ చేస్తే మన నోటికి భయపడి తక్కువే జరిగాయి, అది మాత్రం ఒప్పుకుంటాయా, చాలా తక్కువ. సో చాలా మంది ఇండస్ట్రీకి రావాలంటే కొంచెం భయపడుతుంటారు, ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి. విజయవాడ నుంచి వచ్చి తెలుగమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చేసి ఇవంతా ఫేస్ చేసి కూడా స్టిల్ ఇండస్ట్రీలో ఉంటాను, రీజన్ ఏంటి? నా నమ్మకం, పక్కన ఆఫర్ ఇచ్చేది ఏంది, మనం తెచ్చుకోలేమైంది, అదొక్కటే అర్థమవుతుందా నీకు,
ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో పిక్కుతాడు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ లైఫ్లో, గుర్తుపెట్టుకో. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఛానల్కి వెళ్ళావు, వాటి వల్ల నువ్వే స్టార్ట్ చేసుకో, నీకు టాలెంట్ ఉంది కదా. సో పక్కన ఆఫర్ ఇవ్వలేదు, నువ్వే సినిమా చేసుకో. నా మైండ్ సెట్ అది, అంటే నువ్వు ఖచ్చితంగా ఈ సినిమాలోనే చేయాలి, ఖచ్చితంగా నీకు కమిట్మెంట్ ఇస్తే ఇస్తాడు కాబట్టి బెండ్ అవ్వాలి, ఇవన్నీ మనకు లేదు. నువ్వు ఇవ్వలేదు, నేను చేసుకోగలుగుతా సినిమా, చేసుకున్నా, నాతో పాటు ఒక 100 మందికి పనిచ్చా, ఇంకో సినిమాకి 100 మందికి పనిస్తా. ఇలా కాస్టింగ్ కౌచ్ లేకోకుండా లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి కంఫర్టబుల్గా నాతో వచ్చి ఓన్లీ టాలెంట్ చూసుకొని నేను తీసుకోగలుగుతా. సో అలాగా నేను బిల్డ్ చేయగలుగుతున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం. ఇప్పుడు నన్ను అడగమని ఎవడన్నా, ఇప్పుడు అంద డైరెక్టర్ అంద ప్రొడ్యూసర్ నన్ను అడగమని ఎవడన్నా వచ్చి అడుగుతాడా? అడగరే కదా. అంటే ఒక సీజన్ 2 అప్పుడు ఒక కామనర్గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా హౌస్లోకి వెళ్ళిన సందినాకి ఇన్ని డబ్బులు ఎక్కడ? మిడిల్ క్లాస్ అని ఎవరు చెప్పాడు? అదే కదా చెప్పింది. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే వాట్ ఈస్ ద మిడిల్ క్లాస్ మీ? అంటే బస్ ఎక్కి బస్సులో తిరుగుతుంది నాకు అప్పుడు కారు. అట్లా ఏం లేదు. అంటే ఒక 6 లక్షల రూపాయల బ్యాగ్ యూజ్ చేస్తూ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే అన్ని డబ్బులు వచ్చినాయి అంటే ఎలా? ఈ 5-6 ఇయర్స్ లో ఈ జర్నీ, 5-6 ఇయర్స్ హౌస్ లో మాకు కామనర్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని, అదేంటి? నాకు బిగ్ బాస్ కాల్ రావడమే అమెరికాలో వచ్చింది, తెలుసా విషయం? తెలుసా, బిగ్ బాస్ కాల్ నాకు అమెరికాలో వచ్చింది. మరి కామనర్ చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి అమెరికాలో ఎలా ఉంటుంది? అది వదిలేస్తే నా ఏబీ ఎక్కడ జరిగింది తెలుసా? దస్పల్లలో జరిగింది, తెలుసా? ఎక్కడ జరిగింది తెలుసా? ఏబీ చూడు, దస్పల్ల హోటల్లో జరిగింది. అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ అని దస్పల్ల హోటల్లో. మరి అప్పటికి నేను దస్పల్లాకి వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కొచ్చిన దాన్ని నువ్వు చెప్పినట్టు 5 లక్షల బ్యాగ్ కొనుక్కోలేనా? 2 కోట్లు పెట్టి సినిమా తీసుకోలేనా? మిడిల్ క్లాస్ అంటే మీరు చెప్పింది ఏంటి? మా నాన్నగారు ఫార్మర్, ఒప్పుకుంటా. ఫార్మర్కి ఎకరాలు పొలాలు ఉండకూడదా? దానికి డబ్బులు రాకూడదా? చెప్తున్నా. అంటే ఒక సినిమా తీసేంత డబ్బులు వస్తాయా? ఇప్పుడు 2 సినిమా చేస్తున్నప్పుడు కూడా డబ్బులు నాకు మా నాన్న ఇస్తున్నారు. ఓకే, సెకండ్ సినిమా కూడా ప్రొడ్యూసర్ నువ్వే? సెకండ్ ఫిల్మ్కి చేస్తున్నాను, నాకు ఇంకో ప్రొడ్యూసర్ కూడా వచ్చారు. సెకండ్ ఫిల్మ్ కూడా ఉంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను కారు కొన్నా. నువ్వు ఎప్పుడన్నా నా గూగుల్లో చూస్తే 3rd బిగ్ బాస్కి వెళ్ళక ముందే మా నాన్న కారు ఇప్పించి నన్ను పంపించారు బిగ్ బాస్ లోపలికి. సో నాకు ఇవన్నీ బిగ్ బాస్ తర్వాత రాలేదు, ఇవన్నీ నాకు బిగ్ బాస్ ముందే ఉన్నాయి. నా ఇల్లు బిగ్ బాస్ ముందే ఉంది. సో వాట్ ఎవర్ ఏదైనా సరే, నేను ఎమ్మెల్యే కింద నుంచింది కూడా బిగ్ బాస్ తర్వాత 1 ఇయర్కే 2019లోనే. సో అప్పుడు నేనే ఖర్చు పెట్టుకున్నాను. నేను ఇవన్నీ నాకు ఎవరో ఇవ్వలేదు, ఇవన్నీ నా సొంతంగా ఉన్నది. సో ఏంటంటే, ఒకటి నువ్వు చెప్పింది నువ్వు అడగొచ్చు, అంటే నీకు ఇంత మనీ ఎందుకుంది అని. నేను మా కన్నయ్యలు ఎవరు లేరు. ఇప్పుడు నా చెల్లికారేంటి సిరి ఆడి. మరి సిరి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడే కదా. సో అది మా డాడీ కొనిచ్చిన కారే కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను సంపాదించాను ఉంటొచ్చి, నేను డబ్బులు అంటే ఇప్పుడు దానికి 70 లక్షలు 80 లక్షలు కారు ఉంది అంటే అది మేము కొనుక్కున్న కారే కదా. సో ఇప్పుడు నాకంటే నేను కొనుక్కున్నా. నేను ఇప్పటికి ఇంకా స్టిల్ దేంట్లో తిరుగుతున్నా? i20లో తిరుగుతున్నా. నాది బెలీనో ఒకటి, i20 2 కార్లు ఉన్నాయి. సో నేనేంటంటే, ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చిన ఏ డబ్బులు ఉన్నాయి నేను సినిమాకి పెట్టుకున్నా. ఇప్పుడు నా కట్నమైనా సరే, నా సేవింగ్స్ అయినా ఏమైనా ఉన్నా నేను సినిమాకి పెట్టుకున్నా. సో వాళ్ళకి ఫ్యాషన్స్ ఉంది కాబట్టి కారుకు పెట్టుకున్నారు మా చెల్లి వాళ్ళు. అంటే నాకు తెలిసి సీజన్ 2 అప్పుడు ఒక రూమర్ ఉంది, ఈ కామనర్స్లో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్కి అని. అది సందినైనా అలాంటప్పుడు ఎక్కువసేపు ఉంచేవాలి కదా బా. 1 వీక్ ఎందుకు తీసేస్తే, రచ్చరచ్చ చేసేదాన్ని కదా మరి డబ్బులు ఇచ్చిన దాన్ని. అయితే లేదు కాదు, ఒకవేళ నేను డబ్బులు ఇచ్చి ఉంటే ఊరుకునేదాన్నా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న క్వశ్చన్ కరెక్టే. అంతేలే, టిష్యూ పేపర్లు యూజ్ చేసి పడేసారంటే ఖచ్చితంగా బయటకు వచ్చే డబ్బులు ఇచ్చే ఇంత ఇచ్చా అని చెప్పేదాన్ని. చెప్పేసేదాన్ని, ఇన్ని మాటలు మాట్లాడిన దాన్ని నువ్వు నగ్గి డబ్బులు తీసుకున్నారు బిగ్ బాస్ అని చెప్పేదానిగా. అది తప్పు, ఇవ్వలేదు బిగ్ బాస్లకి, ఇవ్వలేదు. ఇది మాత్రం కరెక్ట్. సో అండ్ ఈ పెళ్ళి అయిపోయింది సంజనాకి, డివోర్స్డ్, ఇది ఒక రూమర్ ఉంది. 2000 నేను ఎస్టీవీ జాయిన్ అయ్యా ఫస్ట్. తర్వాత 2012 అంటే 2012 కామ్సెట్ TV7 హెల్త్ నా రెజ్యూమ్ అప్పటికి కూడా ఉంది. సో నేను మళ్ళీ 2014-15 మిస్ ఏపీకి నేను వెళ్ళాను. 2016 మిస్ హైదరాబాద్ నేను. తర్వాత నా హుక్కా పార్లర్ ఒకటి ఉండే. తర్వాత 2017 సినిమా నేనే రాజు నేను ఏమంత్రి చేశాను. 2018 నేను బిగ్ బాస్కి వెళ్ళాను.
2019 నేను దీంట్లో ఉన్నాను, అంటే ఎలక్షన్ దాంట్లో ఉన్నా. 2020 నేను కోవిడ్లో, కోవిడ్ ఉంది. 2021 నేను నీకు నాకు పెళ్ళంట సినిమా రిలీజ్. 2023, 2024 వరకు నువ్వు చూస్తూనే ఉన్నావు. సో ఈ మధ్యలో ఎప్పుడయ్యి ఎక్కడ పోయింది నేను? ఇప్పుడు అయినప్పుడు ఏదన్నా ఉండాలి కదా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే ఉంటే ఎప్పుడై ఎప్పుడు పోయింది? అసలు ఏ నిప్పు లేకుండా పొగ ఎందుకు వచ్చిందన్న, అసలు ఏమి లేకుండా రూమర్ ఎందుకు వచ్చింది? అయింది అనుకుంటే నాకు బాధ లేదు. అయితే అయింది, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అయితే నాకు ఇన్ని చెప్పిందని అయితే అయిందని చెప్తా, నాకేం ప్రాబ్లం? అదే పెద్ద పెద్ద నేరం ఘోరమేం కాదు కదా. సో అయితే నాకు చెప్పండి, మీకు 10 ఇయర్స్ నుంచి మేము ముందే ఉన్నా కదా నేను. దీంట్లో ఎప్పుడయింది, ఎప్పుడు బ్రేకప్ అయింది, ఎప్పుడు వచ్చింది? లవ్ ఉంది చెప్పా బ్రేకప్ అని. సో అలాగే చెప్తాను నేను, నాకు నీకు లవ్ ఉంది లేదు అని కూడా చెప్పాల్సినంత అవసరం లేదు కదా నాకు. అది రూమర్ అని నువ్వే అంటున్నావు, రూమర్ అంతే. సో మళ్ళీ ఎలక్షన్స్ ఏంటి మధ్యలో? ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా వచ్చినావు కదా. అవునవును. ఎందుకు అంటే మా డాడీ డ్రీమ్ అది యాక్చువల్లీ. ఫస్ట్ నుంచి లైఫ్ చూసుకుంటే దేని మీద కన్సిస్టెంట్ గా ఒక సంవత్సరం ఉన్నాను అని ఏమన్నా ఉందా? ఎందుకు లేదు, ఆశాలేమో. యాక్టింగ్ లో ఎన్ని నేనే రాజు మన నుంచి ఇప్పుడు వరకు యాక్టింగ్ లోనే ఉన్నాం అని. కన్సిస్టెంట్ గా సినిమాలు లేవు కదా. అది నాకు నచ్చితే చేస్తాను అబ్బా. ఇదే నచ్చితే చేస్తాను, నచ్చకపోవచ్చు. అయినా ఇప్పుడు లిప్ లాక్ సీన్స్ వచ్చాయి నాకు బిగ్ బాస్ నుంచి వచ్చాక, కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు నా ప్రొఫైల్ అంతా చూడు, నేను ఇక్కడే ఉన్నాను కదా. నా ఇన్స్టా ప్రొఫైల్ సంజనా అన్నీ అఫీషియల్ అని ఉంటుంది, ఓపెన్ చేసి చూడు. ఒక్క బల్గర్ ఫోటో ఉండదు, ఒక్కటి ఏది ఉండదు. సో నేను యాక్టివ్ కూడా ఉండదు, ఒక పెడితే మంత్లీ 1 or 2 పోస్టులు పెడతా కదా. సో అలాంటప్పుడు నేను నాకు నచ్చితే పెడతాను, అది కూడా నాకు నచ్చితే సినిమాలు చేస్తా. బల్గారిటీ అనేది మా ఇంట్లో ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు ఆయన, మా నాన్న ఏం చెప్పారంటే, నువ్వు వల్గారిటీ ఫొటోస్ కానీ ఎక్స్పోజింగ్ ఫొటోస్ కానీ అలాంటివి పెట్టొద్దు అని చెప్పారు. అదొకటే చెప్పారు, లిప్ లాక్ ఫిలిమ్స్ కానీ అలాంటివి కూడా చేయొద్దు అన్నారు. నాకు అలాంటి సినిమాలు వచ్చాయి, నేను చేయనని చెప్పాను. కావాలంటే పని మనిషి క్యారెక్టర్ చేస్తా, చీర కట్టుకుని పని మనిషి క్యారెక్టర్ చేస్తా, కానీ బట్టలు ఇప్పేసి ఎక్స్పోజ్ అయితే చేయను, లిప్ లాక్లు చేయను అన్నా. చాలా సినిమాలు అలాగే పోయాయి, కొన్ని కమిట్మెంట్స్తో పోయాయి, కొన్ని దానివల్ల పోయి, కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి. కొన్ని హీరో నచ్చుకో, డైరెక్టర్ నచ్చుకు తీసేశారు. సో దానికి మనం ఏం చేస్తాం, నచ్చిన సినిమా, నాకు నచ్చిన సినిమా, కొన్ని కొన్ని సినిమాలు నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రియదర్శి పేరు కింద చేశాను నేను. ఏంటి, ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రియదర్శి పేరు కింద చేశాను నేను, సెకండ్ హీరోయిన్ కింద చేశాను నేను. సో అలా చేస్తూనే ఉన్నాను. బట్ కాకపోతే అంత చెప్పాను, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం వల్ల అంత బ్రేక్ రాలేదు. దట్ ఇస్ ట్రూ. కానీ మోడలింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నిటికీ యాక్సెప్ట్ చేసే వస్తారు కదా, మోడలింగ్ ఇండస్ట్రీ వచ్చి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి ఫోటోషూట్ అయినా ఎలాంటి ఫొటోస్కి అయినా రెడీ అయ్యి వస్తారు కదా. ఎందుకు ఈ సినిమా అనగానే వల్గర్ సీన్స్ కానీ లిప్ లాక్ సీన్స్ కానీ వద్దనుకుంటున్నావు? నాకు ఇష్టం లేదు అంతే. మా డాడీకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అంతే. సో దానికి పెద్ద రీజన్ ఏం లేదు. ఇప్పుడు నీకు నాకు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నేను చూసే సినిమా ఏదైనా, నేను చేసిన సినిమా అది మర్డర్ క్యారెక్టర్ అయినా సరే, ఇంకొకటి ఏదైనా సరే, ఏమనాలి, క్రూయల్గా ఏదైనా సినిమా పర్లేదు, మా నాన్న చూసి యాక్టింగ్ వరకే చూడాలి, నా బాడీ చూడకూడదు. అది నా రూల్. ఇప్పుడు నేను మోడలింగ్ కూడా మా నాన్నగారు రారు కదా, ఇప్పుడు నేను ర్యాంప్ నడుస్తాను నేను, మా నాన్న రారు కదా. సో నేను అది చెప్తున్నా, ఇప్పుడు నేను సినిమా మా ఇంట్లో పెట్టుకొని చూసుకో, అది లైఫ్ మొత్తం ఉంటుంది నాకు. మా ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్టర్లో సినిమా వేసుకొని చూస్తున్నాం, మా నాన్న నా యాక్టింగ్ వరకు నా మొహం చూడాలి కానీ నా కింద అంటే చూస్తారని తప్పు అనట్లేదు. ఏది కూడా నీ కూతురు వల్గారిటీగా అలా ఉంది అని కనిపించకూడదు అనేది నా కోరిక అంతే. దానికి పెద్ద రీజన్స్ అయితే ఏం లేదు. సో ఈ ఎమ్మెల్యే ఏంటి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నుంచోవడం ఏంటి, ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పొలిటికల్గా? డాడీకి ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీసే. అంటే చుట్టాలు చుట్టాలు చాలా మంది ఉన్నారు కానీ మనం చెప్పలేము. ఇప్పుడు గెలవలేదు కొంతమంది, కొంతమంది ఓడిపోయారు. అలా నేనేం చెప్పను కానీ ఎస్ ఉంది, కాస్త కూస్త ఉంది. సో తాతగారు కూడా ఇలాగ పాలిటిక్స్లో ఉండడం, పెదనాన్నగారు వీళ్ళందరూ పాలిటిక్స్లో ఉండడం. సో ఆ తర్వాత కొంచెం నాన్నగారికి ఉండాలని ఉంది, కానీ భయం ఆయనకి. ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నాం మేము. సో కొంచెం బ్యాక్ స్టాప్ ఒక్క స్టెప్ వెనక్కేసినా కూడా వీళ్ళ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. పెద్ద అయ్యే వరకు ఏ స్టెప్ తీసుకోలేదు ఆయన. చాలా బాధ్యతగా ఆయన వరకు వీళ్ళ ముగ్గురు సెటిల్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీలోనే ఉన్నారు. తర్వాత మేము పెద్ద అయిపోయిన తర్వాత మా కెరియర్స్ మేము చూసుకున్నాక ఆయనకి అనిపించింది, నువ్వు నేను ఇలా అనుకున్నానరా, బట్ నాకన్నా నువ్వైతే బాగుండు అనుకున్నారు. నేనేమనుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి పార్టీ టికెట్ అడుగుతా. ఇప్పుడు పెద్ద పార్టీస్ ఏది ఉన్నా ఒక టికెట్ కావాలని అడుగుతా, డబ్బులు పక్కన పెట్టేసి. వాళ్ళు ఏమంటారు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందమ్మా అంటారు. అసలు ఎప్పుడన్నా నువ్వు వెళ్ళి జనాల్లో తిరిగావా అంటారు. అసలు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అంటారు. అవన్నీ వాళ్ళు అడుక్కోకుండా ఉండడం కోసం వెళ్ళి జాయిన్ అయ్యా.
సో మాట పట్టు ఇష్టం లేదు. అదే ఇప్పుడు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అన్నారు అనుకో, తెలుసు నేను ఆల్రెడీ నుంచున్నా, జనాల్లోకి వెళ్ళావా వెళ్ళాను, నియోజకవర్గం తిరిగావా తిరిగాను, రేపు చాలు కదా రేపు క్వశ్చన్లు అడగడానికి. సో దట్ ఈస్ ద రీజన్, దానికోసం అనేది జస్ట్ నేను గెలవనని తెలిసి కూడా ఉంచడానికి రీజన్ అది. ఎన్ని నోట్స్ పడ్డాయి? ఎన్ని పడి డిపాజిట్స్ కూడా దాన్ని కూడా ఎందుకు తర్వాత కంటిన్యూ చేయలేదు? నెక్స్ట్ ఎలక్షన్స్ ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ కూడా నుంచుందాం అనుకున్నాను. బట్ నాకు నిజంగా చెప్తున్నా కదా, నాకు లిటరల్లీ తినడానికి కూడా టైం లేదు. ఇంకా నేను జనాల్లోకి వెళ్ళేసి తిరగడానికి నాకు నిజంగా టైం దొరకలేదు. ఇప్పుడు నేను జనాల్లో తిరుక్కోకుండా వెళ్ళి ఓన్లీ ఎలక్షన్ టైంకి వెళ్ళాను అనుకో, ఇప్పుడు దాకా ఏం చేసావమ్మా అంటారు, అవునా కాదా? సో నేను సినిమా మీద ఫోకస్డ్ ఉన్నా, సో నాకు అదే టైంకి రెండు క్లాష్ అయిపోయినాయి అన్నమాట. దట్ టూ వార్ అండ్ వార్గా ఉన్నాయి రెండు. ఇప్పుడు నేను ఇల్లు మధురయ్యలు పెడితే సో మా ఇంట్లో ఓట్లు తప్ప ఏ ఓట్లు పడవు. సో దానికోసం అనేసి ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుందాం, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామని. ఆకే ఈ మోడలింగ్ అదంతా అసలు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012 నుంచి యాంకర్ నేను. ఇంటర్మీడియట్ అవ్వగానే యాంకర్ నేను. ఫస్ట్ లోకల్ టీవీ అశ్వినదగ్గ ఛానల్లో జాయిన్ అయ్యా విజయవాడ, తర్వాత టీవీ 7 హెల్త్ కామ్సెట్, అలాగా ఛానల్స్ అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత 2014కి ఇచ్చేసాను, ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు. లాస్ట్ వేరే ఛానల్లో పెద్ద ఛానల్లో ఒక 1 వీక్ చేసి మానేసాను, నాకు అక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత మిస్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళాను, ఓడిపోయాను. మళ్ళీ 15లో ఏపీకి వెళ్ళా, ఓడిపోయాను. 16లో శ్రీసత్య దాంట్లో ఉన్నప్పుడు ఓడిపోయాను. టాప్ 5కి నేనే వెళ్ళా, శ్రీసత్య నేను శ్రీసత్య సో దాంట్లో నేను కూడా ఉండే. టాప్ 5కి నేను వెళ్ళాను, టాప్ 4 కూడా ఉన్నాను, టాప్ 3కి వెళ్ళలేదు నేను. సో వచ్చాను నేను. ఇంకా తర్వాత మళ్ళీ మిస్ హైదరాబాద్ వెళ్ళాను. తర్వాత 2007 మిస్ గోల్డెన్ గ్లోబల్ కాంపిటీషన్ జరుగుతుంది అమెరికాలో, దానికి అప్లై చేశాను, దానికి వెళ్ళాను. సో దానికి మంచి అవార్డ్ వచ్చింది నాకు. తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వచ్చింది మస్కట్లో, అక్కడికి వెళ్ళాను. సో అలాగా నాకు ఏ ఆపర్చునిటీస్ వచ్చాయి అన్నీ యూజ్ చేసేసుకున్నా. తర్వాత మిస్ బిగ్ బాస్ వచ్చింది, నేనేరాజు నియమతులు వచ్చింది మధ్యలో. సో అలాగా డెవలప్ చేసుకుంటాను. ఎక్కడ ఏంటి ఆగిపోయింది కెరీర్ ఏం లేదు, మొత్తం రాకెట్లా దూసుకుపోయిందే. ఇది ఒక్కటే నా లైఫ్లో ఒకటి బ్యాడ్ ఉంది అంటే చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్, లవ్, కేరింగ్ ఇవన్నీ లైఫ్లోకి వచ్చింది, అంతే ఎక్కువ పెయిన్ ఇచ్చింది. సో ఆ పెయిన్ కొంచెం పెయిన్ నుండి రావడానికి కొంచెం టైం పట్టింది. నీ మోడలింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? అలా ఏం లేదబ్బా, బాగున్నావు ఏదో బాగున్నావు చేస్తావా, ఎస్ ఓకే చేద్దాం అంతే. ఓ నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి ఎప్పుడు అనుకోలేదు. అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వచ్చినాయి, అంతే వచ్చినాయి తీసుకున్నా, రాని అసలు వెళ్ళలేదు మనం అంతే. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ ఎలా చేశారు? ఫస్ట్ లో కొట్టారు కూడా యాంకర్ అప్పుడు, స్టార్ తీసింది మా అమ్మ చీపురు కట్ట పెట్టి. తర్వాత ఇది మారదులే, ఇది ఎంత చెప్పినా వినదు, సో దీన్నే కొంచెం కాపాడుకుందాం అన్న కాన్సెప్ట్లో చేశారు. నేను అదే చెప్తున్నా, నువ్వు ఇందాక అదే అన్నావు నాకు 2015లో హుక్క పార్లర్ ఉంది ఇక్కడ, అది చాలా మందికి తెలుసుండొచ్చు, చాలా మందికి తెలుసు ఇండస్ట్రీ లేదు. అప్పుడు 2016 బ్యాన్ అయిపోయింది తీసేసాను నేను, బట్ అప్పటి వరకు నా హుక్క పార్లర్ ఉంది. సో అదన్నీ మా నాన్న ఇన్వెస్ట్మెంటే, మా నాన్నగారు ఇచ్చింది, నేను ఇది చేస్తాను, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి అంటే హీ సపోర్టెడ్ ఎనీ టైం, చేస్తారు నాకు ఇప్పటికే చేస్తారు. నాకు పెద్ద ఆశలు ఏం లేవబ్బా, ఏమీ ఆశలు లేవు. నా వరకు ఏంటంటే పోయేటప్పుడు నా ఆశ అంతా నేనే తిని చచ్చిపోని అంతే కదా, మరి ఎవరికో ఇచ్చేదానికి నేనెందుకు కష్టపడ్డాం? సో నా ఆశ అంతా నేనే తిని చచ్చిపోవాలి, అది పేరు తెచ్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, చచ్చిపోవాలి, అదే కాన్సెప్ట్. మధ్యలో పెళ్ళి పిల్లలు అది చేశారు కదా గూగుల్ వాళ్ళు, ఇంకెందుకు ఇంట్రెస్ట్ లేదా? భయం భయం నాకు అసలుకి, ఒక్కసారి దెబ్బ తగిలాక తొందరగా మానదు ధనుష్. ఎంత నువ్వు ట్రై చెయ్యి, ఎప్పటికప్పుడు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా నీ పాస్ని గుర్తొస్తుంది, నీకనేది కాదు ఎవరికైనా గుర్తొస్తుంది. అది ఇప్పటికీ నాకు నా బ్రెయిన్లో అది అలా ఉండిపోయింది. సో ఏంటంటే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేనంత ఇప్పటికి ఉండిపోయింది. సో అది ఎప్పుడైనా మేబీ నాకు కరెక్ట్ పర్సన్ అనిపించి హీజ్ అ కరెక్ట్ పర్సన్ నేను యాక్సెప్ట్ చేయాలి నా లైఫ్లో
ఈ పాత లైఫ్ లాగా ఇది ఉండదు అని నాకు అనిపిస్తే దెన్ అప్పుడు నేను కమ్అట్ వస్తా. అప్పటి వరకు అసలు నేను దాని గురించి ఆలోచించాలని నాకు భయం వేస్తుంది. నిజంగా చెప్తున్నా కదా, ఒకప్పుడు అంటే చాలా మంది అనుకుంటారు అబ్బాయిలు ట్రూ లవర్, అబ్బాయిలు తాగుతారు, అబ్బాయిలు దేవదాసులని. అమ్మాయిల్లో కూడా ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన ఏడ్చే వాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా ఇంకొకరిని కూడా కళ్ళలో కూడా ఊహించుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు. ఓన్లీ అది అబ్బాయిలే కాదు, అమ్మాయిలో చాలా మంది ఉంటారు. అది దానిలో మన ఒక్కళ్ళు కానీ పెళ్లి చేసుకుని అంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. రోజుకు 10 అమెరికా సంబంధాలు వస్తాయి, ఇవి వస్తాయి అవి వస్తాయి, కానీ బలవంతంగా వద్దు. నీకు ఇష్టమైనప్పుడు చేసుకోమన్నారు, చూస్తున్నారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం ఏదో ఒక రీజన్ చెప్పి క్విట్ చేస్తాం. సో క్రైమ్ రీల్ సినిమా విషయానికి వచ్చేస్తే, మొన్న జరిగిన ఈవెంట్లో చాలామంది బిగ్ బాస్ కండిషన్స్ మిగతా ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది అందుముందు సపోర్ట్ చేయడం? ఎవరు వచ్చారు గెస్ట్లు? ఒక్కొచ్చారు, ఎవరు వచ్చారు? ఎవరు రాలేదా? ఫొటోస్ మరి అంతమంది పెట్టారు, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు. ఎవరు దాంట్లో ఎవరు వచ్చారు బిగ్ బాస్లో? ఎవరు ఉన్నారు దాంట్లో? ఎవరున్నారు బిగ్ బాస్లో? ఎవరెవరు వచ్చారు? సముద్రకని గారు ఒక్కళ్ళే వచ్చారు, కయ్యం వచ్చాడు, ధనరాజ్ అన్న వచ్చాడు. ధనరాజ్ గారు అంటే కని వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఆయన ఈవెంట్ ఆయన చెప్పారు ఆ రోజు జీకి సంథింగ్ ఏదో వాళ్ళది మూవీ ప్రమోషన్స్ ఉన్నాయని. అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్, స్టేజ్ ఎక్కంగానే ఏడిపొచ్చింది అని నిజం చెప్తున్నా కదా, స్టేజ్ ఎక్కంగానే ఏడిపొచ్చింది. ఏంటో తెలుసా, నేను లాస్ట్ మంత్ ముందు బిఫోర్ నేను 25th అనుకున్నాం అవలా గెస్ట్లు కుదరలా, తర్వాత 2nd అనుకున్నాం వస్తాను గెస్ట్లు, అసలుకి రాలేదు. 2nd నేను పెద్ద గెస్ట్లు ఒక ముగ్గురు అనుకున్న పేర్లు చెప్పాను, కానీ 3-4 అనుకున్నాం. ఆఫీసులు చుట్టూ తిరిగా ధనుష్, ఆఫీసులు చుట్టూ తిరిగా, తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు మన పద్దక పార్టీలో కనపడేవాళ్ళు, అర్థమవుతుంది, తెలియని వాళ్ళు ఎంఐ అని కాదు, మనం ఎప్పుడు పార్టీలో కనపడేవాళ్ళే. స్ట్రైక్ అయ్యారు, తిరిగి నేను ఇలా రావాలి, ఫస్ట్ ఫిలిం చేసుకున్నాను, ఇలాగా ప్రొడ్యూస్ చేసుకున్నాను, డైరెక్ట్ చేసుకున్నాను, చాలా కష్టపడ్డాను, చూద్దాం చూద్దాం సజన, రేపు ఆఫీస్కి వచ్చి కనపడు, ఇలాగ చాలా వచ్చాయి. తిరిగాను, మాట్లాడాను, మెసేజ్లు చేశాను, రికమెండేషన్లు చేపించాను. ఏమో చిన్న సినిమా కదా, వెళ్తే ఏమొస్తుంది, పెద్దగా హడావిడ ఉండదేమో అన్నారు. చాలా ఏడిపొచ్చింది అని నిజంగా. నేను పెద్దగా నీకు తెలుసు నేను ఏడవను, ఫస్ట్ టైము ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఏమి కనిపించలేదు, మొత్తం మబ్బు మబ్బుగా ఉంది. ఏంట్రా అమ్మ, ఆడవాళ్ళు అంటే చులకనా లేకపోతే చిన్న సినిమాలు అంటే చులకనా అని అనిపించింది. తర్వాత తుబి ఫ్రాంక్ ధనరాజ్కి ఫోన్ చేస్తున్నాను, నేను ధనరాజే ఫోన్ చేస్తాను, ఇది ఎప్పుడు చెప్పలేను ధనరాజ్కి, ఇప్పుడు థ్యాంక్స్ టు ధనరాజ్ నిజం చెప్పాలంట, చేసి ధనరాజ్ ఇలాగా రావాలి అని. ఎందుకంటే ల్యాబ్ పక్కపక్కన ల్యాబ్ ప్రసాద్లో జరుగుతుంది ఆది తంది మిక్సింగ్ అయితే, ఇలా ధనరాజ్ అంటే సముద్ర గారి గారిని ఒకసారి అడుగు సంజన అన్నారు. నేను వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి అడిగా, సార్ నాకు ఇది ఒక్కటే సార్, మీరు ఒక్కటే లాస్ట్ ఆప్షన్, నాకు నాకు వస్తానన్న వాళ్ళు ఎవ్వరు రాలేదు సార్, వస్తారని కూడా హోప్ లేదు, మీరు వస్తే నా సినిమా హెల్ప్ అవుతుంది అని. ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్ అంటే ఏంటి, నువ్వే నాకు రైటర్ మొత్తం ఇవ్వతి? అవును సార్, 10 పని నేనే చేసుకున్నాను, 10 రూపాయలు తగ్గించుకుందామని యాజ్ అ ప్రొడ్యూసర్ కింద. సో ఇది అనగానే ఆయన ఒక్కటే ఏమనలేదు, నేను వస్తాను రేపు వెళ్ళిపోమ్మా అన్నారు అంతే. అసలు భయం, వస్తారా రారా, వస్తారా రా, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 6 వస్తా అన్నారు. టెన్షన్ వస్తుంది నాకు, అమ్మో రారేమో, ఈవెంట్ ఏంటి ఈవెంట్ ఏంటి అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 6 వచ్చారబ్బా, స్టే చక్కగానే వచ్చేసే వాటర్ అంతే. అంటే నేను అదే పెద్ద డైలాగ్ అదే ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయలా, మీరు అక్కడి నుంచి వచ్చి నాకు ఒక్కరు సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ సార్ అని. నిజంగా నేను లైఫ్లో ఒక రుణపడి ఉన్నానంటే మీడియా ముందు చెప్తున్నా, కెమెరా ముందు చెప్తున్నా, ఆయన ఒక్కడికే. ఎందుకంటే ఇది నా ఫస్ట్ మిట్ అబ్బా, ఇది నాకు డిసప్పాయింట్గా ఉండుంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా నీ దగ్గరకు వచ్చిందని కాదు, చాలా నలిగిపోయేదాన్ని. సో ఆయన ఒక్కటి రావడం వల్ల నాకు ఎంత బూస్టప్ అనిపిస్తుంది అంటే, దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. కొంచెం పెయిన్ ఇచ్చి చెప్పాను కదా, పెయిన్ ఇచ్చినా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడు, వెయిట్ చేయాలి అనుకున్నా. వీళ్ళందరూ రాకపోయినా ఆయన ఒక్కడు వచ్చాడు, శాలరవై వీళ్ళందరూ వస్తే ఏంటి రాకపోతే పిలిచాము, అంటే కొంతమంది వస్తా అన్నారు, నాకు వస్తానని ఇన్విటేషన్ వేసిన వాళ్ళు ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళ రీజన్స్ వల్ల రాలేకపోయారు, అది వదిలేస్తే చూద్దాం, నాకు షూటింగ్ ఉంది, నాకు డేట్స్ లేవు, పెద్ద పీకింది ఏం లేదు, ఈవినింగ్ పబ్లో కనపడ కూడా చాలామంది ఉన్నారు నాకు. ఓకే
చూద్దాము, నాకు షూటింగ్ ఉంది. ఆదివారము ఆ రోజు షూటింగ్లు ఉన్నాయి కొంతమందికి, ఇది వదిలేస్తే తెలంగాణ ఆవిర్భే అది. ఆ రోజు కూడా షూటింగ్స్, పబ్లిక్ హాలిడే అది, ఆ రోజు కూడా షూటింగ్స్ ఉన్నాయి తెలుసా. గ్రేట్ పర్సన్స్, అంత బిజీ ఆర్టిస్టులు. మళ్ళీ ఏ సినిమాలు చేస్తున్నావు అంటే ఏ సినిమాలు లేవు కొంతమందికి. నువ్వు చెప్పొద్దు నీకు నాకు కనపడే వాళ్ళు అబ్బా, అర్థమైతుందా అన్నారు. తర్వాత అనుకున్నా ఓకే దెన్ ఓకే బ్రో ఇచ్చేద్దాం రిటర్న్ టైం వచ్చినప్పుడు దెన్ ఓకే అని చెప్పేసి రైట్ తీసుకున్నా. ఓవరాల్ గా దేవుడి దయవల్ల నాది ఈవెంట్ బాగా జరిగింది, రిలీజ్కి రెడీ ఉంది, ఐఎమ్ హ్యాపీ. చాలు. సో సిరికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చేవా లీడ్ రోల్? ఎలా వచ్చింది అవుట్పుట్? చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే అందరూ మిస్టేక్స్ చేస్తారప్ప, నాది నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వలేదు, నా ఫస్ట్ ఫిలిం ఇది. నాకు ఎలా అనిపించిందో అలా చేశాను నేను. బట్ ఒక్కళ్ళు కూడా ఒక మైనస్ ఎతకడానికి ఎతికినా కూడా దొరకనట్టుగా చేశాను నేను. ఎవరు కూడా స్క్రీన్ ప్లే బాగాలేదు, సినిమా బాగాలేదు అన్నోళ్ళు ఎవ్వరు లేరు. సినిమా అదిరిపోయింది, 10 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలానే చేసామన్నారు. ఆ ఒక్క మాట చాలు నాకు. సినిమా హిట్ అవ్వట్ట అది సెకండరీ. తీసిన సినిమాలని హిట్ అవ్వాలంటే అన్ని హిట్లే ఉండాలి ఇయర్లో. ఇయర్లో ఒకటో రెండో హిట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ 50 సినిమాలు రిలీజ్ అవుతాయి. అసలు అందరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇవ్వాలి. సినిమా హిట్ అంటే బాగా తీసా బాగా తీయలేదు అనేది కాదు, మనం హార్డ్ వర్క్ ఇచ్చాం, జనాలు డిసైడ్ చేస్తారు అంతే. సో ఏం చూపించబోతున్నావు క్రైమ్ రీల్లో? అంటే జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసిన స్టోరీ ఎలా వచ్చింది, ఏంటి అసలు స్టోరీ, ఏంటి ఎలా ఉండబోతుంది సినిమా? యాక్చువల్లీ స్టోరీ వచ్చి ఇప్పుడు రీల్స్ ఇప్పటికే చెప్తున్నాను, హ్యాబిట్ వేరు ఎడిక్షన్ వేరు. హ్యాబిట్ ఉన్నంతవరకు నీ లైఫ్ బాగుంటుంది, ఎడిక్షన్ తయారైనప్పుడు నీ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. సో హ్యాబిట్కి ఎడిక్షన్కి జరుగుతుంది ఈ సినిమా. రీల్స్ హ్యాబిట్కి ఉన్నంతవరకు పర్లా, ఎడిక్షన్కి వెళ్ళాక అమ్మాయిలు ఏ రేంజ్కి ఇప్పుడు పడిపోతున్నారు నువ్వు చూస్తూనే ఉన్నావు. జబర్దస్త్లు ఆఫర్లు ఇప్పించేస్తాం, సినిమాలు హీరోయిన్లు ఇప్పించేస్తాం అంటే ఎంతమంది పాపం వాళ్ళు చేసే పనులు వదిలేసి రీల్స్లో లైకులు కొట్టారు, వ్యూస్ వచ్చారని ఎంతమంది వచ్చి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. దాని బేసిక్ సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్? అలా ఏం లేదు. అంటే కొన్ని ఉన్నాయి కదా, మన ఎవరు మహారాష్ట్రలో కూడా రీల్స్ ఆవిడ హస్బెండ్ రీల్స్ చేయలేదని చనిపోయింది, ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా. సో అలాగా. సో ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలా మంది ఆదరిస్తున్నారు. అండ్ యూట్యూబ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేకపోయినా కూడా అట్లీస్ట్ ఆ వెబ్ సిరీస్ కానీ ఇవి చాలా ఉన్నప్పుడు ఎందుకు సినిమానే చేయాలనిపించింది? ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి వేరే వెబ్ సిరీస్ చేస్తాను, ఓటీటీలో ఫిల్మ్ చేస్తాను కూడా ఆఫర్ యాక్టర్ కింద అంటున్నా. నీకు తెలుసా లేదో, నేను మొన్నదా ఖాళీగా ఉన్నా కదా, అప్పుడు పెద్దగా ఆఫర్లు ఏం లేవు. డైరెక్టర్ అయిపోయిన తర్వాత పిలుస్తున్నారు, నీ క్యారెక్టర్ చేస్తావా, నెగిటివ్ రోల్ చేస్తావా అని. నాకు ఇప్పుడు డేట్స్ లేవు, ఎందుకంటే నా నెక్స్ట్ ఫిలిం నేను చేస్తున్నాను. నేను ఆ తర్వాత మళ్ళీ నాకు పెద్ద 10 CRది పెద్ద ప్రాజెక్ట్ ఒకటి డిస్కషన్ జరుగుతున్నాయి, అది ఓకే అయిపోతే మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి దాని మీద ఉండాలి. నాకు ఇప్పుడు లేదు ఈ స్టోరీ డిస్కషన్లో కూర్చోవడం, ఇవి మీటింగ్స్లో కూర్చోవడం, సినిమా రిలీజింగ్ ఇవి ఇప్పటికి నాకు డేట్స్ లేవు, వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. సో వస్తే చేస్తా నా ఖాళీ టైంలో. యాక్టింగే మొదలను, బట్ నా సినిమాలో నేను యాక్ట్ చేయను, నేను చేసిన సినిమాలు యాక్ట్ చేయను. వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేస్తే నా సినిమాలో ఒక మంచి లీడర్ అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ రోల్ అనుకుంటే చేస్తావా అంటే నాకు నిజంగా అప్పుడు ఖాళీ ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా చేస్తా. సీరియల్స్ ఏమన్నా రెడీ? సీరియల్స్ ఎందుకు చేయను, అంతే. అదే జాబ్ అబ్బా, సీరియస్ జాబ్ అంటే డైలీ దాని మీదే ఉండాలి, టైం టు టైం ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు, అవి మనకు సెట్ కావు, అసలు సెట్ కావు. సో మన వరకు 3 నెలలు కష్టపడ్డామా, ఒక 2 నెలలు రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ 3 నెలలు కష్టపడ్డామా, ఈ కాన్సెప్ట్ అయితే తీసుకోవట. ఓకే, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ మరి ఎలా ఉంది? నెక్స్ట్ ఇంకొక స్టార్ట్ చేయాలి సూన్, మేబీ ఆగస్ట్లో స్టార్ట్ చేస్తా. ఎవరు ఇండస్ట్రీలో ఇప్పటికీ క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు ఉన్నాగా ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు. అది అదే అంటే ఎవరు లేరు. యా, నేను ఎవరికి చెప్పుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రాబ్లం ఉందని చెప్పుకోను, నాకు నేనే ఫేస్ చేస్తా. బాధ ఉన్నా చెప్పుకోను, భయం ఉన్నా చెప్పుకోను, ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తా. సో మీ సీజన్ తర్వాత బిగ్ బాస్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఇన్ని సీజన్స్లో? శివాజీ గారు చాలా నచ్చారు. ఇంకా పల్లవి ప్రశాంత్ అంతే, వాళ్ళిద్దరే నచ్చారు. సీజన్ 7 గారు మొత్తం ఓవరాల్ అన్ని సీజన్స్లో కలిపి వాళ్ళే నచ్చారు. గీతక్క, గీతక్క మా సీజన్లో అయితే గీతక్క ఇష్టం నాకు, ఎందుకంటే
బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది, ఎక్స్పెక్ట్ చేయదు. అంటే వీళ్ళతో మాట్లాడితే ఏంటి, వీళ్ళతో మాడకపోతే ఏంటి, వీళ్ళతో మాట్లాడితే ఓటింగ్స్ పడితే, ఇలాంటివి ఏమి ఉండదు. షీఈస్ బ్యాలెన్స్డ్. నన్ను కూడా బాగా ప్యాంపరింగ్ చేసినట్టు గీతక్క. సో గీతక్క ఇష్టం. సో మాకు మీ సీజన్ నుంచి ఆ నూతన్ నాయుడు కానీ బాబు గోగినేని కానీ ఎవరు కనిపించట్లేదు, ఎందుకు? ఏం చెప్పాలి, ఒకటి తర్వాత జైలుకి పోయాడు, ఒకటి ఇండియా వదిలేసిపోయాడు. అసలు రెండు గురించి నేను ఇప్పటికీ మాట్లాడలేదు. ఇండియాకి వదిలేసి నూతన్ నాయుడు తర్వాత జైలుకి వెళ్ళాడు, తర్వాత ఆయన ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి. ఇక అద్దరు గురించి మాడుకోవద్దు, అసలు వేస్ట్ టాపిక్. ఏమైపోయారు కనిపించట్లేదు, మనకు తెలియదు. నేను ఏమన్నా ఆయన పియనా డేట్లు చూసి చెప్పడానికి, ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారని దానికి. అసలు నేను నా కెరియర్లో ఒక చెప్పానుగా, ఒక ఈవెంట్ ఒక షో కోసం దిగజారిపోయిన పర్సన్స్ అంటే వాళ్ళిద్దరే. అది ఇప్పుడు నేను మీరు అనొచ్చు, నువ్వు అగ్రెసివ్ కదా, నువ్వు అది కదా, రీతి కదా, ఓకే దెన్ ఫైన్. నాకు నిజంగా బుద్ధి లేదు రా భయ్, ఆయనకు ఉందిగా. సరే నువ్వు అన్నట్టు నాకు బుద్ధే లేదు, నేనే ఒప్పుకుంటా. నాకు ఈగో, నాకు కొవ్వు, నాకు ఇంకేదో ఏదో నేనే అనుకుంటా. వాళ్ళకు ఉంది కదా, మరి ఇంకా డబుల్ ఉంది కదా ఉన్నప్పటికీ. అంతే అలాంటప్పుడు పక్కన నన్ను ఒక్కదాన్ని బ్లేమ్ చేయకూడదు, అందరిని బ్లేమ్ చేయాలి. సో లైఫ్లో వాట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? ఏది బాగా రిగ్రెట్ అయ్యే మూమెంట్? రిగ్రెట్ అయ్యింది బిగ్ బాస్కి వెళ్ళడం. ఇందాక దానివల్ల నేను తెలిసా జనాలకి, దానివల్ల కొంచెం ఇప్పుడు నువ్వు అది నేను నీ గురించి చెప్తున్నా, నా గురించి నా మనసులో ఏదనుకుంటుంది. నేను అదే అన్న వెళ్ళకపోయి ఉంటే మేబీ సంజన ఇంకా మంచిదానిలాగా మోడలింగ్ చేస్తూ బుద్ధిమంతురాలాగా ఇంకా బాగుండేదేమో కదా. సో జనాలు కొత్తగా కనిపించేదేమో, అంత నెగిటివ్గా కనిపించి ఫైర్ బ్యాండ్ అనే పేరు తెచ్చుకోకుండా ఉండేదేమో. సో అదొక్కటి. హ్యాపీనింగ్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి, సినిమా తీయడం కానీ చాలా ఉన్నాయి. ఎవ్రీ మూమెంట్ నేను మా డాడీ కార్ కొనడం కానీ చాలా అన్నీ నాకు ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీనింగ్ మూమెంట్స్. సో అందరినీ నమ్మడం నీ స్ట్రెంగ్త్, మోసపోవడం వీక్నెస్, ఏంటి? నాకు అదే అర్థం కాలేదు. అంటే నమ్మకం లేకపోతే ఇప్పుడు నువ్వు పిలిచావు, నమ్మకం లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇక్కడికి? అంటే నువ్వు అఫీషియల్గా పిలిచావు అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సంజు నాకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది వస్తావా అంటే నువ్వు నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్ కదా, రాకుండా ఉండను కదా. సో అది నమ్మకమే కదా, అంటే నా ఫ్రెండ్ అని నమ్మకమే కదా. ఇందులో వీక్నెస్ ఏంటి? ఆడ నమ్మకం వాడుకున్న తర్వాత నన్ను మోసం చేస్తాడు, అది వీక్నెస్. నాకు అర్థమవుతుందా? 10,000 డబ్బులు అడిగావు అబ్బా, ఇచ్చా, ఇచ్చినప్పటి వరకు నేను దేవతే. డబ్బులు ఇటు అడుగుతావు చూసావా, అప్పుడు క్యాటర్ వస్తాయి, నీ అమ్మ నువ్వు విద్యే, నువ్వు ఇలాంటి దానివే, నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు, అలాంటివి వస్తాయి దానివల్ల. చాలా డబ్బులు ఇచ్చి నీకు తెలీదు. ఒకప్పుడు నేను బ్లడ్ డొనేషన్ కానీ చాలా అని తెలుసు, చాలా చేస్తాను నేను. కోవిడ్ రావడానికి కూడా కారణం ఒక 50-60 మెంబర్స్కి ఫుడ్ పెట్టడం వల్ల నా కోవిడ్ వచ్చింది, తెలుసా విషయం? 7 డేస్ నేను హాస్పిటల్లో పోరాడా, మంచికే వెళ్ళా కానీ నా చెడు వచ్చింది. అలాగే ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రైవర్ కింద పనిచేసేవాడు, అక్క ఇల్లు కట్టుకున్నాను అక్క, ఇది స్లాప్ వేస్తే నాకు రేపొద్దున లోన్ శాంక్షన్ అయిపోతుంది, 2.5 lakhs వస్తే రాగానే ఇచ్చేస్తా అక్క అన్నాడు. సరే తీసుకురాను. 3 ఇయర్స్ అయిపోయింది వాడు ఇల్లు కట్టుకున్నాడు, దానికి ఏసీ కూడా పెట్టించాడు. ఇప్పుడు డబ్బులు రాలేదు, అడిగితే అసలు నువ్వు నాకు ఇచ్చావని గ్యారంటీ ఏంటి అన్నాడు, నోట్లు లేవు కదా. తర్వాత ఇలాగే నేను నాకు అన్నయ్య లేరు, రాఖీ కట్టానని ఒక రీజన్కి యూకే వెళ్తానంటే ఒకటికి 8 lakhs ఇచ్చా సెటిల్ అవుతానంటే, నోట్లు లేవుగా, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా లేకపోతే లేదు. ఇప్పటికి 3 సంవత్సరాలు అదే జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ నేను వాళ్ళ కెరీర్ సెట్ అవుతుందని ఇచ్చిన దానికి కూడా రివర్సే నా గురించి బ్లేమ్ చేసి మాట్లాడడం చాలా మంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో అసలు మనుషులు నమ్మడం మానేసా, అరే బాబు ఎందుకు వచ్చిన గోళరా అని. అందుకే చెప్తున్నా కదా, మనుషులతో బయటికి వెళ్ళడం మానేసింది, మనుషులు నమ్మడం మానేసింది. అసలు నీకు ఎప్పుడు అదే చెప్తున్నా కదా, పార్టీలో చూసా కదా ఒక్కదాని ఒక్క టేబుల్లో ఎందుకు ఉంటుంది తెలుసా, గెలిగితే ఎందుకు వచ్చిన గోళరా బాబు. సో మీకు కూడా డబ్బులు కావాలంటే ఆమె ఇన్స్టాగ్రామ్ అట్లా మెసేజ్ పెడితే నోట్స్, ప్రామిసరీ నోట్స్ ఏం లేకుండా డబ్బులు. ఆ తర్వాత నేను అడుగు తింటా. సో ఫైనల్గా ఆడియన్స్కి క్రైమ్ రీల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోతుంది, సినిమాలో వాళ్ళు ఎగ్జైట్ అయ్యే థింగ్స్ ఏమున్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో వాళ్ళకి చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాం. యా, క్రైమ్ రీల్ అనేది అందరికీ నచ్చే సబ్జెక్ట్, ఇప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, రీల్స్ చేసే వాళ్ళకి మరీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.
సోషల్ మీడియా ఎడిక్షన్ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఫిలింలో. సూన్ మాది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో డేట్ మేము త్వరలోనే కన్ఫర్మ్ చేస్తాం. సో అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమాని. అంటే క్రైమ్ కదా, అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది, బట్ కాకపోతే చూసేలానే ఉంటుంది. హ్యాపీగా వచ్చి చూడండి. ఎస్, ఒక అమ్మాయి బాగా కష్టపడి ఎస్ ఒక్కతే సినిమా తీసింది, అది రిలీజ్కి రెడీగా ఉంది. సో మీరందరూ కూడా సినిమా చూసి నచ్చితే ఒక మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ చేసి దాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది సంజనా గారితో ఒక స్మాల్ చిట్ చాట్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ ధనుష్ శ్రవణం సైనింగ్ ఆఫ్.